శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ టీవీలో మాస ఫలితముల్లో భాగంగా నవంబర్ మాసానికి సంబంధించి తెలుగు మాసముల్లోకి వచ్చేస్తే నిజ ఆశ్వీజంలో సగం రోజులు అంటే కృష్ణపక్షం 15 రోజులు, అలాగే కార్తీక మాసంలో మొదటి 15 రోజులు. ఇక ఆంగ్ల మాసానికి వస్తే నవంబర్ 1 నుండి నవంబర్ 30వ తేదీ వరకు. మేషరాశి వారికి ఈ మాసమంతా గ్రహ సంచారం ఎలా ఉందో, గ్రహ సంచారాన్ని బట్టి మాస ఫలితాలేంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9. ఇక ఈ నవంబర్ మాసంలో గ్రహ సంచార విషయానికి వస్తే మేషరాశి వారికి నవంబర్ 19 నుండి గురువు దశమస్థానంలోకి మారుతూ ఉన్నాడు. అంటే ఇంతవరకు కాస్త శుభంగా ఉన్నటువంటి గురువు యొక్క స్థానము మరలా దశమస్థానానికి వెళ్ళటం అనేటువంటిది కించిత్ దోషంగా చెప్పబడుతుంది. అలాగే శనైశ్చరుడు 10వ స్థానంలో, రాహువు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. నవంబర్ 19 వరకు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవటానికి ఆస్కారము ఉంది. ఎందుకంటే గురువు శుభంగా ఉన్నాడు. భాగస్వామ్యులతో కలహము మొదలైనటువంటివి వచ్చినప్పటికీ మానసికంగా బాగుంటారు. ఇక బుధుడు అర్ధశుభుడిగా ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆర్థిక బలము, ఆరోగ్య బలము, బుద్ధి బలము, బంధుమిత్రుల యొక్క సహకారము వీటన్నింటి వల్ల సంతోషం ఉన్నప్పటికీ కూడా కించిత్ ఆరోగ్యపరంగా ఈ మాసమంతా కూడా దృష్టి పెట్టుకోవలసి వస్తుంది. ఆటంకాలు చాలా ఉంటాయి, కానీ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి కావలసిందల్లా అనుభవజ్ఞులైనటువంటి అంటే మంచి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకునేటువంటి ప్రయత్నము చేయండి. ఇక నవంబర్ 20 తర్వాత ఖర్చులు పెరగటానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం, ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక విషయం చాలా మంచిది. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకుందాము ఈ మాసం నుండి, ఏదైనా ఒక కొత్త పని మొదలు పెడదామంటే నిదానంగా ఆలోచించి చేయండి. ఇలా అనుకుని అలా చేస్తే చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సంభవించేటువంటి ఆస్కారము ఉన్నది. అందువల్ల ఉత్తమం ఏమిటి అంటే ఉత్తమోత్తమమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను, కీలకమైనటువంటి పనులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. అనారోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. రాజకీయ నాయకులకు కాస్త మిశ్రమ ఫలితాలు అంటే ప్రతికూల కాలం అని చెప్పవచ్చు. నవంబర్ 20 నుండి నవంబర్ 30 వరకు చాలా జాగ్రత్తగా ఉండవలే, బుద్ధి బలంతో ఆలోచించి పని చెయ్యాలి. విద్యార్థిని విద్యార్థులకు శ్రమాధిక్యత, మహిళలకు కార్యభారము, ఉద్యోగస్తులకు విపరీతమైనటువంటి పని ఒత్తిడి మొదలైనటువంటి వాటి వల్ల మానసిక చికాకులు కలుగుతాయి. వ్యాపారస్తులకు తాము చేసేటువంటి వ్యాపారంలో కాస్త లాభం అనేటువంటిది క్షీణిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు ఈ నవంబర్ మాసమంతా మహాలక్ష్మీ స్తోత్ర పారాయణం, కనకధార స్తోత్ర పారాయణం, అలాగే 4 ఆదివారాలు గోసేవ చేయటము, ఎవరైనా బీదవారికి కడుపు నిండా అన్నం పెట్టడం లాంటివి మీరు చేయగలిగితే ఈ మాసమంతా కూడా మీకు గ్రహ సంచారం, గ్రహ అనుకూలత కలిగి బాగుంటుంది.
మరలా వచ్చే మాసంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.